సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పార్లమెంట్ సెషన్స్ పెట్టారు ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ ఐదు రోజుల పాటు జమిలీ ఎన్నికలని తీసుకొస్తున్నారు ఎందుకు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు ఇప్పుడే ఎందుకు జమిలీ ఎన్నికలు గుర్తుకొచ్చాయి వన్ ఇయర్ బిఫోర్ టూ ఇయర్ బిఫోర్ పెడితే మొన్న కర్ణాటక అప్పుడు పెట్టుంటే అయిపోతున్నాయి కదా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఓడిపోతారని తీసుకొస్తున్నారా జమిలీ ఎన్నికలు అనేటి భారత తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణ ఈ నాలుగు ఇట్లలో నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి దాన్ని తీసుకొస్తున్నట్టు కనబడుతుంది జమిలీ ఎన్నికల్ని మేము ఎప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాం అనేది తప్పన్న నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను నుంచే వారు దాని గురించి మాట్లాడుతున్నారు దేశ ప్రజల ముందు చర్చించుతున్నారు కొన్ని వేల గంటలు కొన్ని వందల టీవీ ఛానళ్లలో చర్చ కూడా జరుగుతూ వస్తుంది జమిలీ మేము తీసుకొచ్చినటువంటి పదం కాదన్న పంతొమ్మిది వందల యాభైలో ఈ దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలలో నైన్టీన్ ఫిఫ్టీ టూ జమిలీ కదా దేశంలో జరిగింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ నాలుగు సార్లు ఈ దేశం కొత్తగా స్వతంత్రాన్ని తెచ్చుకొని పరదేశీయుల పాలన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఇంత లిటరసీ లేదు ఇంత టెక్నాలజీ లేదు ఇన్ని టీవీ ఛానల్ లేవు ఇంత చర్చ లేనప్పుడే ప్రజలు అసెంబ్లీకి ఎవరికి వెయ్యాలి పార్లమెంట్కి ఎట్లా వెయ్యాలి అనేది వేసుకున్న రోజులలో నుంచి యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడును తీసేసి మళ్ళీ ఇలా ఇరవై మూడుకి వచ్చిన తర్వాత జమిలీ వస్తామంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు బట్ ఈజ్ రాంగ్ లేదు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నది సి పెడితే తప్పేంది ఏమిటిన్నావు ఇంత ప్రోగ్రెసివ్ ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు దేశ ప్రజలకు అవగాహన ఇంత గొప్పగా పెరిగినప్పుడు మీరు అంతేందుకు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి కలిసి ఎన్నికలు జరిగితే కూడా అసెంబ్లీకి ఒక పార్టీని పార్లమెంట్కి ఒక పార్టీని గెలిపించిన ఎన్నికలు ఎన్ని లేవు ఏదైనా కొత్తనా ఈ దేశ చరిత్ర లోపల దానికి ఏదో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతింటుంది ఎందుకు దెబ్బతింటుంది ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉనికిక్కే ప్రమాదం సెక్యులరిజానికి ప్రమాదం రాష్ట్రాల మీద ఫీట్ చేశారు అన్న ఏ రకంగా అంటే నేను అదే అడుగుతా ఉన్నా ఇప్పుడు నిన్న కాక మొన్నటి వరకు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల కంటే ముందు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు కానీ జమ్మిలీయ్యే కదనే అసెంబ్లీ పార్లమెంట్ ఒకటేసారి జరిగేవి కదా రకరకాలైనటువంటి తీర్పులు వచ్చేవి కదా మరి దానికి ఎందుకు ఉలికి పడుతున్నారు రాష్ట్రాల ఉనికికి ఏం ప్రమాదం వస్తుంది యాభై రెండులో ఏమైనా ప్రమాదం వచ్చిందా యాభై ఏడులో ఏమైనా ప్రమాదం వచ్చిందా అరవై ఏడులో ఏమైనా ప్రమాదం వచ్చిందా ప్రమాదం ఎప్పుడొచ్చిందా భరత్ అన్న ప్రమాదం ఎప్పుడొచ్చింది కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వినియోగం చేసి మొట్టమొదటిసారిగా ఒకసారి ప్రజల చేతి ఎన్నుకోబోయినటువంటి ప్రభుత్వాన్ని కూల కాంగ్రెస్ దెన్ అప్పుడు పంచాయతీ స్టార్ట్ అయింది కదా అప్పుడు కదా సిక్స్టీ సెవెన్ తర్వాత రాష్ట్రాల మీద మీకు అన్నబడి రాష్ట్రాలను మీరు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కదా జమిలీ డిస్టర్బ్ అయింది అరే యాభై రెండు నుంచి యాభై ఏడు దాకా నాలుగు సార్లు జమిలీ జరుపుతారా అన్నటువంటి నష్టం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు జమిలీ ఉంటేనే ప్రజలకు లాభం లేకపోతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద రెండు వందల రూపాయలు తగ్గించేవాళ్ళు కాదు మోడీ ఏదో ఒక దగ్గర ఎన్నిక వస్తుంది ఇవన్నీ తగ్గించాల్సి వస్తుంది సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మోడీ గారు మోడీ గారు మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి దాన్ని ఉచిత హామీలు అనేటివి కష్టం మూర్ఖంగా వ్యతిరేకించడం అనేది బాధాకరమన్నా జెమెలీ ఏవైనా కొత్తగా జరుగుతుందని అడుగుతున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సిక్స్ అసెంబ్లీ రద్దు కాలేదు జరగలే అవును ఇప్పుడు రద్దు అయితే జరగలేదు కదా ఇప్పుడు అట్లా రద్దు అయితే ఏం చేయాలనే దాని కోసం రాజ్యాంగం ఒక సొల్యూషన్ చెప్తుందన్న ఒక సమస్య వచ్చినప్పుడు భారత పార్లమెంట్లో చర్చించి దానికి ఒక సొల్యూషన్ తీస్తారు మనం చేసింది తప్పు అనుకుంటే ఎవరైనా కోర్టుకు పోతే న్యాయమూర్తులు చెప్తారు ఏం చేయాలి ఏం ఏం చేయకూడదు మధ్యలో ప్రభుత్వం చేస్తారు అదే చేస్తారు అప్పుడు దానికి లా కమిషన్ ఎంక్వైరీ లా కమిషన్ ఇచ్చేసింది పోయిన డిసెంబర్ లోపల అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం తీసుకుంది రెండు వేల పదిహేను నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతూ వచ్చింది ఏదో కొత్తగా చేస్తున్నారు మూడు నెలల ముందు చేస్తారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ పోయిన డిసెంబర్ లోనే కదా అన్ని పొలిటికల్ పార్టీస్ నియన్ కదా అరే మేము ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం మేము ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది మా ఇష్టం ఉంటది కానీ టీవీ ఛానల్లో చెప్పింది కాబట్టి వచ్చిన మూడు నెలలకే చేశారు కదా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్ళు చెప్పిన ఐదేళ్ళు చేయలే కదా మొదట ఐదేళ్ళు చేయలేదు కదా మరి అదేందుకు కనబడతలేదు మీకు అప్పుడు లేదు ఫుల్ మెజార్టీ మీకు మెజారిటీ లేదు ఏ నిర్ణయం ఏ నిర్ణయం ఊతాడు మెజారిటీ వచ్చింది రాజ్యసభలో కాబట్టి అప్పుడు చేసి ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది ప్రజల చేత ఎన్కోపోయినటువంటి భారత ప్రధాని కేంద్ర క్యాబినెట్ కున్నటువంటి విచక్షణ అధికారం వారికి ఉన్నటువంటి వివేకం అది దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు